యాభై ఏళ్లు దాటినా అక్కినేని నాగార్జున ఇంకా మన్మొదుడిలాగే ఉండడం వెనుక రహస్యం ఏంటో తెలుసా సాటి హీరోలంతా జుట్టు ఊడిపోయి విగ్గులతో నెగ్గుకొస్తుంటే ఇంకా నాగార్జునకు మాత్రం వెంట్రుక కూడా రాలిపోకుండా ఒరిజినల్ హెయిర్తో స్టైలిష్గా ఉండటానికి కారణం ఏంటో ఇప్పుడే చెప్తున్నాం వినండి టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అక్కినేని నాగార్జున యాభై తొమ్మిది ఏళ్లలోనూ కొత్తతనం ఉన్న సినిమాలతో దూసుకుపోతున్నాడు నంబర్ వన్ హీరో అనిపించుకోవాలని పెద్ద పెద్ద హీరోలంతా నంబర్ గేమ్ ఆడుతుంటే తాను మాత్రం రిలాక్స్డ్గా ఉండడానికి అవన్నీ పక్కన పెట్టి లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నానని చెప్తుంటాడు ఎప్పుడైతే నంబర్స్ గురించి ఆలోచించడం పక్కన పెట్టానో అప్పటి నుంచి హ్యాపీగా ఉన్నానని అంటూ ఉంటాడు నాగార్జున కొత్త కొత్త కథలతో సినిమాలు రావడం తనయులు నాగ చైతన్య ఆఖిల్లు కలిసిమెలిసి ఉంటున్న తనకు అండగా ఉండడంతో సంతోషంగా ఉన్నానని ఓ న్యూస్ పేపర్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు నాగ్ తనకు కాబోయే చిన్న కోడలు శ్రీయా భూపాల్ నాగ్ను మామ అంటుందని పెద్ద కోడలు నాగ్ సార్ అంటుందని చెప్పాడు అయితే చైతూను పెళ్లి చేసుకున్నాక సార్ అంటే చంపుతానని చెప్పారని కూడా అన్నాడు ఇక అసలు విషయానికి వస్తే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏళ్ల వయసులో ఉన్నప్పుడు జుట్టు ఊడిపోవడం మొదలైందని గుర్తు చేసిన నాగ్ తండ్రి అన్నయ్యల వలె బట్టతల వస్తుందేమోనని ఆందోళన చెందాడట ఇప్పుడున్నట్లు అప్పట్లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లేకపోవడంతో బెంగ పెట్టుకున్నాడు కూడా అట అయితే అప్పుడు మలయాళం ఆర్టిస్ట్ కేరళ ఆయుర్వేదం గురించి చెబితే తన పర్సనల్ కాస్ట్యూమ్స్ ని పంచి ఎనభై రూపాయల ఒక బాటిల్ చొప్పున కొన్నారట అయితే ఒక్కొక్కరికి ఒకే హెయిర్ బాటిల్ మాత్రమే ఇవ్వడంతో బయట అదే బాటిల్స్ యాభై రూపాయలకి ఒకటి చొప్పున బ్లాక్ లో అమ్మేవారు ఆ రకంగా ఆరు నెలలకు సరిపడా తెప్పించుకునేవాడట నాగార్జున ఆ నూనె రాయడం మొదలు తర్వాత కొత్త జుట్టు వచ్చింది అప్పుడు వచ్చిన జుట్టు ఊడలేదు అని నాగార్జున చెప్పుకొస్తున్నాడు నూనె రాసుకుంటేనే స్టోరీలు వినేవారట అయితే ఇప్పుడు ఆ నూనె అందుబాటులో లేదని నాగ్ మిగతా స్టార్ హీరోలను నారాజ్ చేశారు ఆ నూనె ప్రభావం మానసిక ప్రశాంతతలే నాగ్ హెయిర్ ఇంకా దృఢంగా ఉండేలా చేసిందని వేరే చెప్పాలా